ఇప్పటి నుండి మనం మొదలు పెడితే కానీ టూ అవర్స్ పైన పడుతుంది మొదటి వాక్యం దగ్గర నుండి గుడ్ ఫ్రైడేకి చాలామంది అంటే నాకు కూడా ప్రభు నమ్ముకున్న కొత్తలోను ఈ మధ్య కాలంలో అప్పటి నుండి ఇప్పటి వరకు పిల్లలకి చాలామందికి తెలియని వారికి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే అన్ని శుక్రవారాల్లోకి లేదంటే లోకస్తులకి యేసు ప్రభు రోజు మంచి రోజు ఎలా అవుతుంది యేసు ప్రభు ప్రాణం పెట్టి సిలువలో ఘోరంగా ఆ విధంగా సిలువ వేయబడితే అది మంచి రోజు ఎలా అవుతుంది అనేటువంటిది చాలామంది యొక్క లోకం యొక్క ప్రశ్న అనుకోవచ్చు తెలియని వారి యొక్క ప్రశ్న అనుకోవచ్చు కానీ అదే మనకు పండుగ ఎందుకంటే పాపమును జయించిన రోజు ఇంకో మాటలో చెప్పాలంటే మరణమును జయించిన రోజు మరణమునకే సమాధి చేసిన రోజు మరణమును గెలిచిన రోజు సాతాను తలను చిదుకదొక్కినటువంటి రోజు మానవ జీవితం మీద పెత్తనం ప్రభుత్వం సాగిస్తున్నటువంటి ఆ మరణాన్ని తీసివేసినటువంటి తీసివేయబడినటువంటి రోజు అది నిజంగా పండుగే మామూలుగా ఎవరివైనా జయంతు అనేటువంటి జయంతి అనేటువంటిది అంటే పుట్టినరోజు అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు కానీ ప్రభు యొక్క మరణ దినాన్ని మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది ఎందుకంటే దాని వెనకాల అర్థం తెలిసినటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది దాని గుండా అనుభవించిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన జన్మ మరణ పునరుద్ధానం వీటి యొక్క అనుభవం గుండా మనం వచ్చినట్లయితే ఆ అసలు విషయం మనకు బోధపడుతుంది సరే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్ర ప్రకారమే ప్రవచనాల నెరవేర్పుగా భూమి మీదకి వచ్చారు ప్రవచనాల నెరవేర్పుగా ఆయన శిరోమ్రాను మీదకి బలియాగమయ్యారు అన్నీ కూడా పాత నిబంధనలో ఎన్నో ప్రవచనాలు ఈ మధ్యకాలంలో ఈ నలభై రోజుల్లో మనం చూస్తూ వచ్చాం ఎన్ని ప్రవచనాలు అయితే ఈరోజున యేసుక్రీస్తు ప్రభు సిలువులో పలికినటువంటి ఆఖరి ఆరు గంటల్లో పలికినటువంటి ఏడు మాటలు ఈ ఆఖరి ఆరు గంటల్లో కూడా మూడు గంటలు వెలుతురుండింది మూడు గంటలు చీకటి ఉండింది ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం మూడు లోపు తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు వెలుతురుండి మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు వరకు చీకటి ఉన్నట్టుగా మన లేఖనాల్లో చూస్తాం ఈ ఆరు గంటల్లో ఆయన ఏడు మాటలు మాట్లాడినట్టుగా చూస్తున్నాం మనుషులను ఉద్దేశించి మూడు మాటలు మాట్లాడాడు దేవుణ్ణి ఉద్దేశించి మూడు మాటలు మాట్లాడాడు మధ్యలో ఒక ఆక్రందన చేసినట్టుగా చూస్తున్నాం ఈ మాటలన్నీ చూసినట్లయితే అంటే ఒక ఈ మాటలన్నీ చూసినట్లయితే ఇవి చివరి పలుకులుగా యేసు ప్రభు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు పలికినటువంటి మాటల్లో అయితే అవి మానవ జీవితానికి అవి ఆశీర్వాదకరమైనటువంటి మాటలుగా కనపడుతున్నాయి ముందు రోజు సాయంకాలం గెచ్చమ్మనే ఆ యొక్క పస్కా విందు జరిగించాడు యేసు ప్రభు శిష్యుడు పాదాలు కలిగి వారి పస్కాను ఆచరించాడు ఆ తర్వాత గెచ్చమనే తోటలోకి వెళ్ళి ఒలీవా తోటలోకి వెళ్ళి గెచ్చమనే అనేటువంటి తోటలో ప్రార్థన చేశాడు ఆయన రక్తము చెమట బిందువులయ్యేంతవరకు తండ్రి నీ ఇష్టమే నా చిత్తము కాదు అన్నాడు నీ చిత్తానికే అని ఆయన చిత్తానికి సమర్పించుకున్నాడు ఈ విషయాలన్నీ మనకు తెలుసు ఆ తర్వాత రోమా సైనికులు దేవాలయపు సైనికులు సన్నిహిద్రీన్ సభా సైనికులు పోలీసు వాళ్ళు అలాగే సామాన్య ప్రజలు ప్రధాన యాజకుల అధికారులు అందరూ వచ్చి ఆయన దొమ్మిగా పట్టుకున్నారు అక్కడ నుండి బంధించి తీసుకుని వెళ్ళి అన్నం ముందు పెట్టారు ఆరు తీర్పులు జరిగాయి ఆ విషయాలు కూడా ఇదివరకే మనం చెప్పుకున్న మార్నింగ్ ప్రేర్స్లో ఏ వ్యక్తికి వచ్చి ఇప్పటి వరకు కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇంకా చెప్పాలంటే రాత్రి పదకొండు నుంచి ఉదయం ఆరు గంటల లోపే సుమారు ఏడు నుంచి ఎనిమిది లోపు ఆరు న్యాయస్థానాల ముందు నిలబడవలసినటువంటి నిలబడిన వారు ప్రపంచ చరిత్రలో ఏ ఒక్కరు లేరు అన్నా ముందు నిలబడ్డాడు కైప ముందు నిలబడ్డాడు ఆ తర్వాత మధ్యరాత్రి వేళ ఆ ఉదయకాలపు వేళ సన్నిహిద్రిని సభ ముందు నిలబడ్డాడు ఆ తర్వాత పొంతి పిల్లాత్ ముందు నిలబడ్డాడు ఆ తర్వాత హేరోద్ ముందు నిలబడ్డాడు హీరోద్ దగ్గర నుంచి మళ్ళీ పొంతి పిల్లాతు దగ్గరికి తీసుకురాబడ్డాడు ఇవన్నీ లేఖనాలతో సహా మనం చెప్పుకున్నాం ఈ విధంగా ఆరు మూడు మత సంబంధమైనవి మూడు రాజకీయ సంబంధమైన తీర్పులు ఎదుర్కొన్నాడు చివరికి ఆ తీర్పు తీర్చినటువంటి రోమ గవర్నర్ అయినటువంటి పొంతి పిల్లాతు యేసు ప్రభును ఉద్దేశించి ఈ మనిషిని ఎందు నాకు ఏ దోషము ఈ నీతి మంతుని ఎందు ఏ దోషము నాకు కనపడట్లేదని ముమ్మారు చెప్పాడు లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం వచనంలో పదకొండవ వచనంలో ఇరవై రెండవ వచనంలో అయినప్పటికీ ప్రజలందరూ ఆయన్ను ఏమని చెప్పారు సులువేయండి సులువేయండి అని కేకలు వేశారు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఒకసారి లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అదే పట్టుగా పెద్ద కేకలు వేసి విని శిలువేమని అడుగుగా వారి కేకలే గెలిచాను అంటే సిలువేయాల్సినటువంటి పరిస్థితే పిలాతుకు తప్పలేదు అంటే ఈ విధంగా మన లేఖనాలు చదువుకుంటే అందరూ మనం ఏడు మాటలు చాలా లేఖనాలు బయటకు వస్తాయనే చూపించట్లేదు కాబట్టి మన సమయం అవుతుంది కాబట్టి లేఖనాలకు వెళదాం ఆ తదువ ఆ తదుపరి ఆయన శిలువురాను ఎక్కాడు అంటే సిలువకు అప్ప చెప్పాడు ఈ దోషము నా మీదికి నాకు సంబంధం లేదని పిలాతు చేయి కడుక్కున్నాడు చేతులు కడుక్కున్నాడు అక్కడ నుంచి ఆయన మీద శిలువను మోపి నడుచుకుంటూ తీసుకువెళ్ళారు దాపు దాదాపు ఎనిమిది వందల మీటర్ల దూరము అంటారు పిలాతు ప్రేతోర్యం దగ్గర నుంచి అధికార మందిరం మందిరం నుంచి గొల్ గొల్గతా సిలువ వరకు అక్కడి వరకు దాదాపు నూట యాభై కిలోలు ఉన్నటువంటి సిలువను ఆయన మీద మోపితే మోయలేక కింద పడినప్పుడు రోమా సైనికులు యేసు ప్రభువును బూటు ఇనుప బూటు తన్ని మళ్ళీ లేపారు అని చెప్తారు చరిత్రకారులు ఆ విధంగా మళ్ళీ మోపి మళ్ళీ మోపి మొత్తం మీద కూరనిటువంటి శ్రీమోని మీద కొంతసేపు మోపి అక్కడి నుంచి తీసుకువెళ్ళి గుల్గత దగ్గరికి తీసుకువెళ్ళి ఆ యొక్క పాదములకు అరచేతుల్లోనూ మేకులతో చీలలు కొట్టి ఆ యొక్క సిల్వం రానును ఇద్దరు దొంగల మధ్యలో వ్రేలాడదీసినట్టుగా యేసుప్రభుని చూస్తున్నాం అప్పుడు ఉదయం తొమ్మిది గంటల నుంచి యేసుప్రభు వారు పలికినటువంటి ఒక్కో మాట ఒక్కో మాటను మనం మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను ధ్యానించిపోతున్నారు